విలక్షణం వార్తలతో తాజా కథనాలతో ప్రతిక్షణం మీ ముందుకు వచ్చే ధన్య టీవీ సమస్యలకు చేరువగా సామాన్యుడి తోడుగా దీక్షతోటి సాగేది ప్రజా అస్త్రమే ధన్య టీవీ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి 11వ సంవత్సరం ఈ రోజు జరిగే కార్యక్రమం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు అయితేనేమి, ఆయన చేపట్టిన అభివృద్ది పనులు అయితేనేమి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా ఈ రోజు వరకు కూడా గుండెల్లో ప్రజల గుండెల్లో బదిలంగా ఉన్నాయనే కారణం ఆయన పరిపాలన ఒక రాజ్యంగా సాగే పరిపాలన. ఆ రామరాజ్యాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ పరిపాలన అందిస్తున్నారు. ఈ సందర్భంగా మహానీయులు మరి ఒక్క మారు జ్ఞాపకం ఉంచుకునేలాగా జీవితాంతం మన ప్రజల జీవనంలో ఉండేలాగా ఆయన జీవించే ఉన్నాడనే భావనతో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, శ్రేయోభిలాసులు అయితేనేమి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చినప్పుడు తప్పకుండా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు పుత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా జరిగినాయి. అదే సందర్భంగా ఈ రోజు నడుమొడ్డున మైదుకూరు రోడ్లో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఆయన ఆశయాలు ఎప్పటికీ ప్రజా జీవితంలో ఉంటాయి. ఆయన ఆశయాలే రాబోయే కాలానికి పరిపాలన కూడా పునాదిగా భావిస్తూ ఆయనకు అందరం ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు. ఎందుకంటే అందరి గుండెల్లో కూడా ఆయన స్థిరస్థాయిగా నిలబడిపోయినాడు. ఆయనకు చావు లేదు, ఆయన పంచభూతాల్లో కూడా కలిసినాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన యొక్క సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేశారు. బీసీ మెంబర్స్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ముస్లింస్కు మైనార్టీ సంబంధంగా రిజర్వేషన్ సంబంధం అయితేనేమి ఎన్నో అన్ని రకాల యొక్క కార్యక్రమాలు కూడా చేశారు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా కుల మతం భేదాలను లేకుండా అందరి గుండెల్లో కూడా ఆయన శిరస్థాయిగా నిలబడిపోయినాడు. అదే ఆశయాలతో మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చెప్పింది తక్కువ, చేసింది ఎన్నో కార్యక్రమాలు, అసలు ఊహించింది నవరత్నాలు అని చెప్పేసి మొదట పెట్టినప్పుడు చాలా తక్కువ నవరత్నాలుగా ప్రకటించినప్పుడు ఈరోజు ఎన్నో నవరత్నాలు, ఎన్నో కార్యక్రమాలు, ఊహించకుండా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చేయగలుగుతున్నాడంటే ఆ యొక్క రాజశేఖర రెడ్డి సార్ ఆశీస్సుల వల్లనే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏది కూడా నిలుపుదల కాకూడదనే ఉద్దేశంతో కూడా చేసినాడు. కాబట్టి మనం మరొకసారి కూడా మన ప్రియతమ రాజశేఖర రెడ్డి గారిని కూడా మరొకసారి మనం ఆయన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా చక్కగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆయన మహానాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చనిపోయినప్పటికీ కూడా చిరస్థాయిగా నిలబడడం జరిగింది. ఆయన చెప్పబెట్టినటువంటి పథకాలైతే ఏంటి, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంటి, ప్రజల గుండెల్లో ఈ రోజు వరకు కూడా రాజన్న రాజ్యం అంటే ఒక రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అనే విధంగా పరిపాలన సాగింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎక్కడ పేదవారికి కార్పొరేట్ హాస్పిటల్లు ఎంతో దూరంలో ఉన్నటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో 108, 104 వాహనాలను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కుయ్ అని 2 నిమిషాల్లో ప్రభుత్వ హాస్పిటల్ నుండి కార్పొరేట్ హాస్పిటళ్లకు పోయి వారికి వైద్య చికిత్స చేయడము, వారు ఆరోగ్యంగా తిరిగి రావడము, ఇటువంటి పథకాలన్నీ ప్రజలలో చాలా చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా ఫీజ్
ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా 28 లక్షల మంది పిల్లలు ఈరోజు కలెక్టర్ దగ్గర నుండి, డాక్టర్ దగ్గర నుండి, ఇంజనీర్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు చదువుకొని ఉద్యోగస్తులుగా మెలుగుతున్నారు. అటువంటి నాయకుడికి, యువ నాయకుడు, ఆయన రక్తాన్ని ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాము. ఆయన ఒకడుగు వేస్తే ఈయన 2 అడుగులు వేయబోతున్నాడు. ప్రజల గుండెల్లో తండ్రి కంటే ముందు స్థానాన్ని సంపాదించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఆయన కలలు కంటున్న ఆంధ్రప్రదేశ్ని ప్రజలందరూ